नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు రెండో రోజు కొనసాగిన మన పాలన మీ సూచన మేధో మధన సదస్సు వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన సీఎం జగన్ దేవాలయాల భూముల పరిరక్షణకై బీజేపీ జనసేన దీక్ష టీటీడీ భూముల అమ్మకపు జీవో 39ని రద్దు చేయాలని డిమాండ్ सुदीर्घ विराम तर्वात गाल्लोकि एगिरिन विमानं बेंगळूरु नुंची विशाख चेरुकुन्न तोलि विमानं करोना रोगुल डिस्चार्ज पै मारिन निबंधनलु नूतन मार्गदर्शकालु विडुदल चेसिन ICMR वेल्लडिंचिन डाक्टर सुधाकर् इक वार्तल विवरालु चूद्दां విశాఖ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఒక్క రోజే 10 మందికి సోకడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒకటి తక్కువ 100కు చేరింది. నగరంలో 6గురు, జిల్లాలో 4గురు కరోనా కాటుకు బరయ్యారు. తాజాగా కోవిడ్-19 నిర్ధారణ అయిన వారిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. రోజురోజుకి వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లాలో కలకలం రేగుతోంది. ఆదమరిచారో అంతే సంగతులు. కరోనా కాటుకు బలికాక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ రక్షణతోనే కరోనా మహమ్మారికి చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ పునః ప్రారంభమైంది. దీంతో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో తాజాగా మంగళవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99కి చేరింది. నగర పరిధిలో 6 కేసులు నమోదు కాగా రూరల్ జిల్లాలో 4 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వందే భారత్ మిషన్ పేరిట ఇటీవల 3 ప్రత్యేక విమానాలలో జిల్లాకు చేరుకున్న ఎన్ఆర్ఐలు అత్యధికంగా వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు ఓ వ్యక్తి మృతి చెందగా 64 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రైతులు పండించే 30% పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటి ద్వారా విక్రయిస్తుందని చెప్పారు. మన పాలన మీ సూచన పేరుతో వ్యవసాయం అనుబంధ రంగాలపై రెండో రోజు మేధోమదన సదస్సును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం సమీక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మన పాలన మీ సూచన పేరిట వ్యవసాయం అనుబంధ రంగాలపై రెండో రోజు నిర్వహించిన మేధోమథన సదస్సును తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం నుండి ఆయన సమీక్షించారు. సిరిపురం ఓడా చిల్డ్రన్ ఎరీనాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, భాగ్యలక్ష్మి, కలెక్టర్ వినయ్ చంద్, జేసీ పి అరుణ, అగ్రికల్చర్ జేడీ లీలావతి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు. రాష్ట్ర జిల్లా మండల స్థాయి వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఉండేలా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలి అని అంటే రైతు నష్టపోకూడదు. చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13,500 × 5 ఏళ్లుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు, ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో, ఇటువంటి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసమని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి, లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునేదానికోసమైతేనేమి, ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసమని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే యాక్చువల్గా 4 ఏళ్ళు ఇస్తారని చెప్పారు ఆనాడు పాదయాత్రలో. కానీ మరి ఈ రోజున 12,500 రూపాయలు ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు, సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి
వాళ్ళ కులము మతము పార్టీ ఏమీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఒక పెట్టుబడి నిమటం జరుగుతుంది అంటే ఈ రోజున మనందరికీ రైతు అనేవాడు లేకపోతే మనం ఆనందమే పరిస్థితి కూడా లేదు కానీ ఆ రైతుకి తగిన గుర్తింపు గౌరవం లేకపోవడం మూలన చాలా మంది వ్యాపార రంగానికి దూరం అవడం జరిగింది గతంలో కానీ ఈ రోజున ఆ రైతులకు ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించి రైతులకు ఒక గుర్తింపుని ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మాలనే టీటీడీ నిర్ణయాన్ని పూర్తిగా నిలిపివేయాలని దేవాదాయ శాఖ ఇచ్చిన జీవో నెంబర్ 39ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జనసేన నేతలు నిరసన దీక్ష చేపట్టారు విశాఖ బీజేపీ కార్యాలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహంతో బీజేపీ జనసేన నాయకులు ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాజీ ఎంపీ హరిబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దేవాలయాల ఆస్తులను తెగనమ్మటానికి సిద్ధపడడం దారుణమని ధ్వజమెత్తారు శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్నారు టీటీడీ భూముల అమ్మకపు జీవో నెంబర్ 39ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జనసేన నేత సుందరపు విజయకుమార్ ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెంకన్న స్వామికి సంబంధించినటువంటి అనేక భూములను ఆస్తులను వేలంపాట ద్వారా అమ్మాలని చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన దీక్షని చేపట్టింది నిన్న రాత్రి టీటీడీ అధ్యక్షులు మేము పునఃపరిశీలిస్తామని చెప్పినప్పటికీ రాబోయే బోర్డు సమావేశంలో సమీక్ష చేస్తామని చేసినప్పటికీ కూడా ఈ భూముల వేలం ఆగిపోయినట్లుగా భావించడానికి వీల్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా అమ్మకానికి పోకుండా వేలంపాట ద్వారా ఇతరులకు సంక్రమించకుండా ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన ఒక అవసరం ఉంది అన్యాక్రాంతం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే ఒక అనుమానం ప్రజలందరి యొక్క దృష్టిలో ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని దేవాలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను వారి మనోభావాలకు అభిష్టంగా భగవంతుని సంస్థకు ఉండేలానే చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దీక్షని చేపట్టాం కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే చర్య ఈ ప్రభుత్వం చేయాలనుకుందో ముఖ్యంగా పాలక మండలి గత ప్రభుత్వం 2016లో చేసిన తీర్మానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి చెప్పిన తీరు గత ప్రభుత్వం అమలులో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నా వాటిని అన్నింటినీ కూడా బుట్టదాఖలు చేస్తూ కొత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ఒక్కటి దాన్ని ఎందుకు మీరు అమలు చేయాలనుకుంటున్నారనేది మా మొదటి ప్రశ్న దానికి సర్వత్రా భక్తి కోటి యావత్తు కూడా నిరసన తెలియజేయడం జరిగింది అన్ని పక్షాలు కూడా దీనిపైన తీవ్ర స్వరంతో దుమ్మెత్తిపోశారు దాని ఒత్తిడి కారణంగా నిన్న పాలక మండలి ఇది కేవలం పరిశీలిస్తున్నామని చెప్పి మాట్లాడటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అసలు వీళ్ళకుండే ధోరణి మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎండోమెంట్ భూములు ఉన్నాయి వీటిని అన్నిటిని కూడా అన్యక్రాంతం చేయాలి లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలనే ఒక ఆలోచన బహిరంగంగా తెలియటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక రకాల భూములు వేలం వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ అనేక చోట్ల లీజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది వాటిని అన్నింటినీ మేము వ్యతిరేకించాం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించే ఆలోచన పరిరక్షించే ఆలోచనలో ముందుకెళ్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఆ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ విమానాలు గాల్లోకి ఎగిరాయి దేశంలోని మెట్రో నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఎయిర్లైన్ సంస్థలు బుకింగ్లు ప్రారంభించాయి
సుదీర్ఘ విరామం తర్వాత విమానాలు తిరిగి గాల్లోకి ఎగిరాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమానాలు మళ్లీ గాల్లోకి దూసుకెళ్లాయి. దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నప్పటికీ సాంకేతిక లోపాల కారణంగా ఒకరోజు తాత్కాలిక వాయిదా పడింది. ప్రయాణికుల భద్రతకు అన్ని జాగ్రత్తలు చేపట్టడంతో ఒకరోజు ఆలస్యంగా విశాఖ నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా తదితర మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి నగరాలకు విమాన రాకపోకలు అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా దేశంలో 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలో ఉన్నాయి. తొలివిడత విమానాల రాకపోకలలో భాగంగా 4 విమాన సర్వీసులు విశాఖ విమానాశ్రయం నుండి ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి విమానం విశాఖ చేరుకుంది. విశాఖ చేరుకున్న ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో వైద్య కేంద్రాలకు తరలించి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. స్వాబ్ కలెక్షన్ తర్వాత అధికార యంత్రాంగం హోం క్వారంటైన్కు వీరిని తరలించారు. కరోనా వైరస్ కారణంగా విమానాల్లో సీట్ల సంఖ్యను 50% తగ్గించారు. కరోనా నిబంధనల మేరకు ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్, చేతి గ్లౌజ్, శానిటైజర్లను తప్పనిసరి చేశారు. అలాగే భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. అన్ని కరోనా నియంత్రణ జాగ్రత్తలతో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. కరోనా రోగుల డిశ్చార్జ్ నిబంధనలు మారాయి. ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందించి కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేసేవారు. అయితే ఇప్పుడు ఐసీఎంఆర్ డిశ్చార్జ్ నిబంధనలను మార్చింది. అందుకనుగుణంగానే వైరస్ బారిన పడిన 10 రోజుల తర్వాత లక్షణాలు లేకపోతే పరీక్ష నిర్వహించి డిశ్చార్జ్ చేస్తున్నట్లు డిశ్చార్జ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పివి సుధాకర్ తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం తప్పనిసరిగా 20 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేశారు. జూన్, జూలై నెలల్లో వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలు మనకి ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో జూన్, జూలై, అలాగే మన ఆంధ్రదేశంలో జూలై, ఆగస్టు నెలల్లో ఈ కరోనా స్థాయి పెరగచ్చు అని చెప్పేసి, కేసుల సంఖ్య కూడా పెరగచ్చు అని చెప్పేసి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులందరూ చెప్తున్నారు మాట ఇది. అందువల్ల మనం జూలై, ఆగస్టు నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇటీవల మనకి ఐసీఎంఆర్ కొన్ని కొన్ని మార్గదర్శకాలను మార్చింది. దాని ప్రకారం 10 రోజులు దాటిన తర్వాత ఎవరైనా వైద్యం పొందుతున్న వాళ్ళు 10 రోజులు దాటిన తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తే అది నెగిటివ్ వస్తే తప్పకుండా వాళ్ళని ఇంటికి పంపించవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం లేదని ఐసీఎంఆర్ చెప్పింది. అందువలన హోమ్ క్వారంటైన్ తర్వాత ఎలాగో వారం 10 రోజులు వాళ్ళు హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి 10 రోజుల తర్వాత ఇటీవల కాలంలో మనం పేషెంట్లందరినీ డిశ్చార్జ్ చేసేస్తున్నాం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా విశాఖ రాజధాని అడ్డుకోలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ పరిపాలక రాజధాని కావడం ఖాయమని ఉద్ఘాటించారు. ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ది నిరోధకులుగా మారారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలను గాలి కుదిలేశారని ఎమ్మెల్యే గంటాపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతామని చూస్తున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయన ఏంటి నియోజకవర్గాన్ని ప్రజల్ని మార్చడం ఏదో మన హ్యాండ్ ఖర్చు మార్చేంత ఈజీగా మార్చేస్తుంటాడు మీ ఎమ్మెల్యే. మన రోజు హ్యాండ్ కప్పు ఖర్చు మార్చేస్తాం కదా. మరి గుర్తుపెట్టుకోండి మీరు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఎవరో, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరో. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు నన్ను దిగాడు అక్కడ హైదరాబాద్ నుంచి, ఇది అమెరికా నుంచి కాదు. సుబ్బరని హ్యాపీగా 2 నెలలు మనవాడతోటి కొడుకు కోడలతో ఎంజాయ్ చేసి అక్కడ హైదరాబాద్లో నిన్న దిగాడు. ఇది మళ్ళీ ఆయనకి ఏదో పెద్ద భారీ ఎత్తున స్వాగతం, ఆయన ఏదో హైదరాబాద్లో ఏదో ఘనకారం సాధించినట్టు. ఇక్కడ మన నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరం కూడా రేయంబగళ్ళలో ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందిస్తుంటే వాళ్ళ మీదేమో కేసు రేపొచ్చుతాం ఎమ్మెల్యేల మీద. సో చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి రాజకీయం అనేది వ్యాపారం. వాళ్ళకి వాళ్ళు
ఎప్పుడు కూడా ప్రజలంటే ఓటు బ్యాంక్ ఆ ఓట్ల సమలు రావాలి ఏదో హామీలు ఇవ్వాలి ఏదో మోసం చేయాలి వేసుకుని వెళ్ళిపోవాలంతే మరి జగన్మోహన్ రెడ్డి అలా కాదమ్మా ఆయన సుదీర్ఘ పాదయాత్రలో 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆయన చేసి అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకున్నాడు మరి అన్ని ప్రాంతాలు కూడా తిరిగాడు ఆయన అందరి కష్ట నష్టాలను స్వయంగా చూసి మరి ఆయనే ఈ నవరత్నాల పథకం పెట్టాడు అలాగే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మరి విశాఖపట్నానికి కూడా మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు అది కూడా త్వరలోనే వస్తుంది ఇలా రేపు పొద్దున విశాఖపట్నానికి మెట్రో రైలు రావాలన్నా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలన్నా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలన్నా అవన్నీ కూడా ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారితో సాధ్యమవుతారు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం గ్రామస్తులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాల తరలింపుపై ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఇటీవల చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపథ్యంలో గ్రామస్తులకు వైద్య సేవలు అందించే ఉద్దేశంతో గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు పాఠశాలను శాశ్వత ఆసుపత్రిగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రభుత్వ స్థలాల్లో ఆసుపత్రి నిర్మించాలని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు స్కూల్ టీచర్స్ తో ఎక్కువ అనుబంధం ఉంది దయచేసి స్కూల్ మాకు కావాలి మా స్కూల్ మాకు వచ్చేలాగా మీ అందరు పెద్దవాళ్ళకి నమస్కారం ఇచ్చి కోరుకుంటుంది అదే హెల్త్ ప్రకారంగా వాళ్ళు ఇబ్బంది పడలేదు మానసికంగా దెబ్బ తీయొద్దు ఆల్రెడీ వాళ్ళు సిక్ అయిపోయి ఉన్నారు ఇంకా సిక్ అయ్యే అవకాశం ఉంది చాలా వరకు ఉంది ఇలాంటి చిన్న చిన్నవి కూడా వాళ్ళ పెద్ద పిల్లల మైండ్లోన పెద్దగా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి మార్కులే మాత్రమే ఉంది ఇదేమో 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న స్కూల్ కాదు చిన్న చిన్న పిల్లలు వెళ్ళలేరండి అందులోన కొంచెం బాగాలేని పిల్లలు ఉన్నారు ఈ పేరెంట్స్ అందరూ కూలి పని చేసుకున్నారు పిల్లలు దింపుతారా వాళ్ళ పనులు చూసుకుంటారా ఇక్కడ ఇప్పుడు కంపెనీ లేదు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఎందుకంటే ఈ లాక్డౌన్లో పనులు లేవు ఇవన్నీ లేని టైంలో మేము పిల్లల్ని ఎలా చూసుకుంటామండి కనీసం స్కూల్ అయినా దయచేసి స్కూల్ అయినా ఉండాలి కదా ఫోన్లే మేము చిన్న చిన్నపైన స్కూల్లో నేను 2 అక్షరాలు పిల్లలు నేర్చుకుంటున్నానన్న ఒక మనస్తృప్తి అని మాకు కలగాలి కదండి ఒక పేరెంట్కి మేము అడగడం తప్పైతే మమ్మల్ని క్షమించండి పెద్దవాళ్ళందరికీ ఒకటే అనుమతి ఎందుకని మా స్కూల్ మాకు కావాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని దయచేసి మాకు ఇది ఒక్కటి మాకు మీ అందరూ సహాయ సహకారాలతో మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల అమ్మకాలను నిరసిస్తూ బీజేపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిరసన ఉపవాస దీక్ష చేపట్టారు పెందుర్తి 96వ వార్డు బీజేపీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు గొర్ల రామునాయుడు ఆధ్వర్యంలో పలువురు బీజేపీ జనసేన నాయకులు దీక్ష నిర్వహించారు శ్రీవారి భూములు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెచ్చిన జీవో 39ని రద్దు చేయాలని బీజేపీ జనసేన నేతలు డిమాండ్ చేశారు అన్నింటినీ కూడా వేలం వేయడం జరుగుతూ ఉంది సో దీనిలో భాగంగానే ఆ యొక్క మా యొక్క పార్టీల యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా ఉపవాస దీక్ష చేస్తా ఉన్నాము పూర్తిగా ఏదైతే ఉన్నదో జీవో నెంబర్ 888 అనేది పూర్తిగా రద్దు చేయమని చెప్పేసి ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అవడం జరిగింది ఉపవాస దీక్ష అనేది చేపట్టడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే టీటీడీ ట్రస్ట్ భూములు భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టు ఉన్నాయి టీటీడీ భూములన్నీ కూడా వేలానికి రెడీ అయిపోయారు అవన్నీ కూడా ఈరోజు ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది బీజేపీ అండ్ జనసేన పార్టీలు ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న టీటీడీ భూముల వేలం అనే విషయమే ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలానే ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హిందూ మతత్వానికి వ్యతిరేకతని చాలా చాటి చెప్తుంది ప్రభుత్వం అంటే ప్రజల తాలూకు సంక్షేమాన్ని ప్రజల తాలూకు మంచిని కోరుకోవాలి కానీ ప్రజల తాలూకు మనోభావాలతో ఆడుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇదే టీటీడీ భూములు అనేవి ఒక ట్రస్ట్కి సంబంధించిన భూములు అవి ఎంతోమంది భక్తులు వాళ్ళ మనో దీన్ని బట్టి భగవంతుని మీద ఉన్న గౌరవాన్ని బట్టి భగవంతుడితో పూజ సంక్షేమాల కోసం విరాళాలుగా ఇచ్చిన భూములని ఆస్తులను ప్రభుత్వం అమ్ముకోవడానికి ఎటువంటి రైటు లేదు అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ అందిస్తున్న ప్రజారంజక పాలనను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు
మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచమంతా కరోనాకు భయపడిపోతుంటే సీఎం జగన్ తనదైన శైలిలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. శకునుల దుష్ట రాజకీయాలు చేయడం చంద్రబాబుకు పెన్నుతో పెట్టిన విద్యని, పాలనలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం చేతకాని ఆయనకు ప్రజలను రెచ్చగొట్టడం మాత్రం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలిస్తే కోర్టులు కేసేస్తాడు. ఇంగ్లీష్ విద్య అవసరం, సామాజిక న్యాయం కావాలి. ఈ యొక్క దేశంలో ఈ దళితులు, బహుజనులు, ముస్లిం మైనారిటీల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలని ఆనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య అవసరమని తీసుకొస్తా ఉంటే దానికి మోకాలు అడుగుతాడు. అంటే పరిపాలనలో ఎక్కడికైనా వెళ్ళి యువతల వాళ్ళకి పేరు రాకూడదు, బ్రతికితే మేమే హాయిగా బ్రతకాలి, లేకపోతే పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్ని కుయుక్తులైనా వాళ్ళ చెంచా మీడియాలను అడ్డం పెట్టుకొని ఆ ఆలోచనల ప్రకారం ముందుకెళ్తూ ఉంటాడు. నిన్న నువ్వు వచ్చావు, ఇన్ని నీతులు చెప్పేవే, నిన్న ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తా, నీ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు, నీకు ఓడిపోయినటువంటి నీ వంగిమాగదులు, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సామాజిక దూరం పాటించారా, మాస్కులు కట్టుకున్నారా, ర్యాలీలు, జెండాల హడావుడి, రైట్ రోడ్లు బాగానే నిలబెట్టించావు, అంటే నీకు ఒక న్యాయం. నువ్వు హైదరాబాద్లో ఉంటేనేమో ఒక న్యాయం చెబుతావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో వేరే న్యాయం. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరి ప్రాణాలు నీకు పట్టవు చంద్రబాబుని అడుగుతా ఉన్నా, నిజంగానే పట్టవు. నీకు అధికారం వచ్చినప్పుడు చూసాం ఈ రాష్ట్రం ఏ ప్రజ ఏ సామాజిక వర్గాన్ని ఏ సెక్టార్ని అప్లిప్మెంట్ కోసం కానీ ఉపయోగం కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే నేను నిన్న ఒక ఉత్తరం రాశా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారికి, అయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనే వ్యక్తి కోవిడ్ రూల్స్ని పూర్తిగా అతిక్రమించాడు, ఈరోజు సామాజిక దూరాన్ని పాటించకుండా ఆయన యుద్ధ నౌకలాగా జనాన్ని పోగు చేసుకొని హడావుడి చేసుకుంటా ప్రజల్లోకి వచ్చాడు, ఎవరికైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ముట్టుకుపోయేది, ఎవరికి ఏ పరిస్థితి ఉందో తెలియదు, అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పి ఉత్తర్వులు. రాష్ట్రంలో దేవాలయాల భూముల అమ్మకపు నిర్ణయం సరికాదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆలయ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే అమ్మేందుకు సిద్ధపడడం బాధాకరమన్నారు. దేవాలయాల భూముల అమ్మకపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తారు. వాటిని ఏదో తాత్కాలికంగా ఆదాయం వస్తుందనో, లేదు కొంత అన్యాక్రాంతం అవుతున్నాయనో, లేకపోతే వివాదాల్లో ఉన్నాయని చెప్పి వాటిని అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు. ఎనిహో గవర్నమెంట్ కూడా దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా నిన్న జీవో ఇచ్చారు, దానికి ఖచ్చితంగా మనం అభినందిస్తున్నాం. బట్ అసలు అటువంటి ఆలోచన కూడా చేయకుండా ఉండటం మంచిదని నేను భావి. దేవాదాయ భూములు అనేది దేవుడికి సంబంధించిన భూములు, అవి ఎప్పటికి కూడా మనం పరిరక్షించుకోవాలి తప్ప ఆ భూములు అమ్ముకొని దాంట్లో వచ్చే కొద్ది కొద్ది అమౌంట్తో తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు పొందడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ టీడీపీయా వైసీపీ అని నేను చెప్పట్లేదు, ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా సరే దేవాదాయ భూములు అనేది అమ్మడం కరెక్ట్ కాదు. ఒకవేళ టీడీపీ అటువంటి నిర్ణయం ఏదైనా బోర్డులో తీసుకుని ఉంటే దాన్నైనా అమలు చేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే టీడీపీ అయినా వైసీపీ అయినా దేవాదాయ భూముల జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. దేవుడికి సంబంధించిన భూములు ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి తప్ప దాన్ని అమ్మి డబ్బులు చేసుకోవాలి, దాన్ని ఏదో సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టాలి ఆలోచన కూడా కరెక్ట్ కాదని నా. దేవాలయాల భూముల అమ్మకాలను నిరసిస్తూ బీజేపీ జనసేన చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నివాసంలో దీక్ష చేపట్టారు. సీతమ్మధార్లోని ఇంట్లో ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల భూముల అమ్మకం ప్రభుత్వానికి సరికాదన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే భూముల అమ్మకపు జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6,000 మంది పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు, 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఆ సంస్థలో 21,000 మంది ఉండగా 23 ప్రదేశాల్లో ఆస్తుల్ని మేము కాపాడలేకపోతున్నామని, 23 ఆస్తుల్ని వారు వేలంపాట కానీ ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో మా నార్త్ నియోజకవర్గంలో కూడా కంప్లీట్గా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన వారు కూడా.
ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము, ఏదైతే ఈ ఎండోమెంట్స్ భూముల్ని పరిరక్షించడానికి బదులు మీరు అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బులతోటి ఈ నవరత్నాలకి ఉపయోగించే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు, ఇది చాలా తప్పు. ఈ దీని మీద భక్తులు ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు వారి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వారు వాట్సాప్ మెసేజ్లు కానీ అన్ని మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఈ చర్యని విరమించుకోవాలి. నిన్న తాత్కాలికంగా దీన్ని మేము హోల్డ్ చేస్తున్నామని చెప్పి 888 జీవో ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా దేవస్థానం భూముల్ని దేవుడు భూముల్ని ఇలా అమ్మే పద్ధతి ప్రక్రియ కంప్లీట్గా మానుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడైనా ఇటువంటిది కనుక మళ్ళీ జరిగితే పెద్ద ఎత్తున ప్రజల నుంచే కూడా ఒక తిరుగుబాటు ప్రభుత్వం పైన వస్తుందని కూడా. ఏడాది పాలనలో 80% ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని నరసీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. మనపాలన మీ సూచన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా జగన్ అద్భుత పాలనను అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యాదీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో సుమారుగా 3648 పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఒకటే చెప్పారు, మనందరం ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు తీరుస్తాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో, ఆ పథకాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా సుమారుగా 80% మరి మేనిఫెస్టోలో పథకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మరి పెట్టి ప్రజల యొక్క అవసరాలను ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఇప్పటికే అన్ని కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది. అదేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా కానీ మరి ప్రతి రైతుకు కూడా మరి అర్హులైన ప్రతి రైతుకు 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మఒడి పథకం ద్వారా, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో పిల్లల యొక్క తల్లికి కూడా మరి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇవే కాకుండా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు మరి ఎన్నో చేయడం జరిగింది. అదేకాకుండా రేపు జూలై నెలలో కూడా మరి అందరికీ పట్టాలు కూడా, పట్టాల పంపిణీ కూడా కొంత 100,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పంపిణీ కూడా చేస్తున్నారు. అలాగే ఆగస్టు నెలలో కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా 18,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ మరి చేతుల ద్వారా మరి ఎవరైతే మరి డ్వాక్రా మహిళ ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందు, మరి 4 దఫాలుగా మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పారు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ 2వ సంవత్సరం నుంచి కూడా మొదటి దఫా మరి డ్వాక్రా రుణాలను కూడా చెల్లించే కార్యక్రమం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తక్షణమే అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇసుకతోట బస్టాప్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడ్డ వలస దినసరి కూలీలను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పడాల రమణ మాట్లాడుతూ, కరోనా కట్టడికి ప్రభుత్వాలు అమలు చేసిన కరోనా లాక్డౌన్ వల్ల అన్ని రకాల కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల ఇబ్బందులు వర్ణనాతీతమని, అందువల్ల ప్రభుత్వం లాక్డౌన్ కాలానికి 10,000 రూపాయల సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తల్లి పిల్లలతో 4 గోడల మధ్య చనిపోతున్నటువంటి పరిస్థితి వల్ల ఉంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా గత ఈ సంవత్సరం 6 నెలలు ఇసుక కొరత సృష్టించి వాళ్ళ అనేక మంది కార్మికులు ఆకలి మంటలకి, ఆత్మహత్యలకి కారణమయ్యారు. కరోనా అనేది రావడం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఉన్న ఉపాధి కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆ ఉపాధి కూడా ఇవాళ పూర్తిగా పోయినటువంటి సందర్భంలో ఇవాళ గ్లాస్ మంచినీళ్ళతోనే కూడా కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నవ్విపోదిరి కదా, నాకేంటి సిగ్గండి, దారిని పోయి అందరికీ ఇస్తున్నాం చూడండి అంటున్నారు. ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ఆదాయంలో అగ్రగామిగా ఉన్నటువంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో అగ్రగామిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించమని ఇదే ముఖ్యమంత్రి గారిని విశాఖపట్నంలో కలిస్తే, నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం చూసామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. బౌద్ధ సంస్కృతికి వారసత్వంగా నిలిచి అతి ప్రాచీన బౌద్ధారామాలలో ఒకటైన తొట్లకొండ పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏయు ఆంథ్రోపాలజీ విభాగం ప్రొఫెసర్
టీడీ సత్యపాల్ ఆరోపించారు. రామటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తొట్లకొండ సమీపంలో ఫిలిం క్లబ్కు 26 ఎకరాలు కేటాయించి భూమి పూజ చేసిన సందర్భంలో దాని పరిరక్షణకై 2016లో నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కు వినతిపత్రం కూడా అందజేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, ప్రతినిధులు మల్లయ్యరాజు, గౌతమ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి మనం ఎంతైతే చూస్తున్నా కానీ ఈ కరోనా మహమ్మారి టైంలోనే భూ ఆక్రమణ యాక్చువల్గా చూస్తున్న పరిస్థితి మశ్చమ కరువి గ్రామాలు పెదమ్మ మిషన్ మంగమారిపేట, చిన్నమంగమారిపేట 84లో మేము ఆ గ్రామాల నుంచే తొట్లకొండ పైకి వెళ్ళేవాళ్ళం. ఈ రోజుకి భారతదేశం ఉన్న దుర్మార్గం ఏంటంటే దేశ తీరంలో ఉన్న ఎంత మూడు ప్రక్కలున్న దేశానికి తీరంలో ఉన్న ఏ మత్స్యకార గ్రామానికి అధికారిక పట్టాలు యాక్చువల్గా చట్టపరంగా లేవు, వాళ్ళకి నివాస హక్కులు లేవు. మత్స్యకారులకి యాక్చువల్గా కేవలం ఉండటానికి పర్మిషన్ లాగా ఉంటుంది తప్పితే ఆ బీచ్ను వాడుకునే పరిస్థితి యాక్చువల్గా ప్రభుత్వం ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వం ఒక పక్కన ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకి, పోర్టులకి, లేకపోతే ఇట్లాంటి ఫార్మసీ కంపెనీలకి వాళ్ళకి భూమిని బదలాయింపు చేస్తూ భూ బకాసులకి, ఇళ్ల స్థలాలకి, లేకపోతే గెస్ట్ హౌస్లకి ఇస్తూ మత్స్యకార గ్రామాలకు యాక్చువల్గా మత్స్యకారులకి నివాస యోగ్యమైన పట్టాలు ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటే కేవలం వాళ్ళకి పర్మిషన్ మాత్రమే ఇచ్చారు కానీ ఈ అధికారం లేకుండా చేశారు. మేము ఈ ధర్నా ద్వారా మేము చెప్తుందంటే అలాగే ఇక్కడ భూమి యాక్చువల్గా భయంకరంగా తొట్లకొండను ఆక్రమిస్తున్న పరిస్థితి జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు కానీ దానికి సంబంధించిన మంత్రులు కానీ టూరిజం మినిస్టర్ కానీ ఎవరు దాని మీద పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు యాక్చువల్లీ. సో వెంటనే మేము కోరుకునేది టూరిజం మినిస్టరు, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ప్రభుత్వం తొట్లకొండని, దాంతోపాటు బావికొండని, ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాలున్న విశాఖపట్నాన్ని కాపాడాలని మేము కోరుతూ ఉన్నాం. దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్లో ఉన్న మహావిశాఖలో వ్యాపార కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. 4వ విడత లాక్డౌన్లో ప్రభుత్వ సడలింపులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో 2 నెలల విరామం అనంతరం షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కళకళలాడనున్నాయి. పెద్ద దుకాణాల్లో షాపింగ్కు ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. అన్ని దుకాణాల్లో ట్రయల్ రూమ్లు తెరుచుకోవు. ఆభరణాల దుకాణాల్లో డిస్పోజబుల్ గ్లౌజులు విధిగా ధరించాలి. ఈ నిబంధనలకు లోబడి వ్యాపారాలు సాగించనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గవర్నమెంట్ వారు ఈ రోజు నుంచి పర్మిషన్ ఇచ్చారు కనుక రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాప్స్ అన్నీ తెరిచి ఉండబడతాయి కావని తెలియజేయమంటుంది. దీనికి కరోనా పాటించవలసిన నిబంధనలు కూడా అన్నీ చెప్పారు. ఆల్రెడీ షాపుల్లో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. కావున కస్టమర్ సోదరులు ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్, ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు. రెండో రోజు కొనసాగిన మన పాలన మీ సూచన మేధోమథన సదస్సు వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన సీఎం జగన్. దేవాలయాల భూముల పరిరక్షణకై బీజేపీ, జనసేన దీక్ష. టీటీడీ భూముల అమ్మకపు జీవో 39ని రద్దు చేయాలని డిమాండ్. సుదీర్ఘ విరామం తర్వాత గాల్లోకి ఎగిరిన విమానం. బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న తొలి విమానం. కరోనా రోగుల డిశ్చార్జిపై మారిన నిబంధనలు. నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్, వెల్లడించిన డాక్టర్ సుధాకర్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.